నమస్కారం అండి. నా పేరు గడ్డం వెంకటేష్, న్యాయవాది. భారత చట్టాలపైన ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలనే లక్ష్యంతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు రావడం జరుగుతుంది. అయితే నన్ను చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అనేటువంటి వీడియో చేసిన తర్వాత ఒకవేళ అగ్రిమెంట్లో ఎంటర్ అయినటువంటి ఆ భూమి లేదా ఆ ఇల్లు అమ్మేటువంటి వ్యక్తి మధ్యలో అమ్మడానికి నిరాకరిస్తే మరి కొనుగోలుదారులుగా మాకు ఎలాంటి హక్కులు లేవా అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది. అయితే ఈ రోజుల్లో పూట ఏం జరుగుతూ ఉందంటే, ఒక ఇద్దరు వ్యక్తులు అంటే భూమి అమ్మడానికి సంబంధించి కొనడానికి సంబంధించి ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ జరిగేటువంటి సమయం లోపల ఆ భూమి విలువ ఒక గుంటకు లక్ష సుమారు అని అనుకున్నట్లయితే, ఆ అగ్రిమెంటు మరి ఆ కొంత అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్లకు ఎంటర్ అయిన తర్వాత 45 రోజులు, 60 రోజులు లేదా 3 నెలలు, 6 నెలలు సమయం పెట్టుకొని మిగతా ఆ డబ్బు తిరిగి ఇచ్చేటువంటి సమయానికి కానీ అగ్రిమెంటు చేసుకున్న సందర్భం లోపల ఆ మధ్యకాలం లోపల భూమి కనుక ధరలు పెరిగినట్లయితే ఆ అమ్మేటువంటి వ్యక్తి నిరాకరించేటువంటి పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో చూసినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సందర్భం లోపల కొనుగోలుదారుడికి అంటే కొనుగోలుదారుడు కొంత అమౌంట్ ఇచ్చి మిగతా అమౌంట్ ఇవ్వడానికి కూడా సంసిద్ధుడై ఉండి ఆ ఏదైతే గడువు రాసుకున్నటువంటి అగ్రిమెంట్లో రాసుకున్నటువంటి కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తనకు కోర్టును ఆశ్రయించేటువంటి హక్కు తనకు ఉంది. అయితే ఇలాంటి సందర్భం లోపల ఆ కొనుగోలుదారుడికి సంబంధించి కోర్టులో పిటిషన్ కనుక వేసుకున్నట్లయితే తాను ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో రాసుకున్నటువంటి కండిషన్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే తాను ఆ భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమి సంబంధించినటువంటి కోర్టు జ్యూరిస్డిక్షన్లో తను కనుక పిటిషన్ ఫైల్ చేసుకుంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ కనుక ఫైల్ చేసుకుంటే తను కనుక విట్నెస్లను తర్వాత ఆ ఎవిడెన్స్లు అన్నింటినీ ప్రూవ్ చేసుకోగలిగితే ఆ యొక్క భూమిని కోర్టు వారిచే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కొనుగోలుదారుడు తను పైసా కూడబెట్టుకొని తన పిల్లల భవిష్యత్తు నిమిత్తం కొనేటువంటి సందర్భంలో పట ఒక 50% 40% సేల్ కన్సిడరేషన్లో అమౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మకందారు నిరాకరించినట్లయితే మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు సంబంధిత దగ్గరలోని న్యాయవాదిని కనుక మీరు సంప్రదించినట్లయితే మీ ద్వారా ఆ సూట్ కనుక ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ జరిగిన తదనంతరం ఆ భూమి మీకు రిజిస్ట్రేషన్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.